రామ్ చరణ్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. మెగాస్టార్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన చేసే సినిమాలపై ఒక రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. దానికి కారణం మన ఇండస్ట్రీ అనే చెప్పాలి. 5 ఏళ్ల క్రితం నుంచి తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలోనే మనది టాప్ ఇండస్ట్రీ అనేంతగా ఎదిగిపోయింది. అదే సమయంలో మన హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోతున్నారు. దీంతో టాలీవుడ్ లో హై రేంజ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి ఒక చిత్రమే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమానే గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతోంది. ఇద్దరు స్టార్ల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హై రేంజ్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభమైంది. దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తరువాత 2024 సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాని కారణంగా దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాలేదు. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతోంది. ఇక టాకీపాట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రిలీజ్ డేట్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ అయితే వైరల్ అయింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయడం లేదట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతోంది. వాస్తవానికి అప్పుడే చిరంజీవి విశ్వంభర కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అప్పుడే వస్తే తండ్రి కొడుకుల మధ్య పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కియా రాధ్వాని నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, రాజు, కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.